మేడం ఇక్కడ మేడం మేడం హియర్ మేడం హియర్ థ్యాంక్ యూ లోపాలు కనిపించినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేసాము, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలిగేటటువంటి ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రధానంగా వృద్ధులకు అగుపించేటట్టుగా రూమ్స్లలో ఫెసిలిటీస్ లేవు. ఒకటి, రెండు, ఎంట్రీ ఎగ్జిట్ పెడతామని చెప్పి రిటర్న్గా మాకు ఎలక్షన్ కమిషన్ వారు చెప్పడం జరిగింది. కానీ ఎంట్రీ ఎగ్జిట్ అంటూ పెట్టకుండా డైరెక్ట్గా పంపిస్తున్నారు. దాంతో నంబరింగ్ కూడా ఈవీఎంస్కి లేదు, 1 నుంచి 12. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే పోలింగ్ ఆఫీసర్ గారు, పిఓ గారు రిక్వెస్ట్ చేస్తే వారు అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. కానీ వారికి ఆ నంబరింగ్కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇవ్వనట్టుగా వారు చెప్తా ఉన్నారు. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ టు ఇంటర్వీన్ ఇన్ టు దిస్ మ్యాటర్. నంబరింగ్ ఆఫ్ వీవీప్యాట్స్ ఈజ్ క్వైట్ ఇన్విజిబుల్ రైట్ నౌ ద వే దే హ్యావ్ డన్ ఇట్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు నంబర్ దెమ్ ఇన్ అ వే విచ్ విల్ బి విజిబుల్. పాయింట్ 1. పాయింట్ 2, ఎంట్రీ ఎగ్జిట్తో లేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి మా దగ్గర 8:45 పోలింగ్ స్టార్ట్ అయింది, దాదాపుగా గంట లేటుగా స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భం. సో ఇవన్నిటిని కూడా గమనించుకొని స్వచ్ఛందంగా ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిజామాబాద్ మీద కొంచెం ప్రత్యేక దృష్టి ఈసీ పెట్టవలసిందిగా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫెసిలిటీస్ వాటర్ టెంట్స్ పర్వాలేదు, బాగున్నాయి. కానీ ఆ నంబరింగ్ లేకపోవడంతో మరి ఎలా ఉంటుంది అనేటటువంటి కొంచెం కన్ఫ్యూజన్ కనపడతా ఉంది. సో దయచేసి ఈసీ కొంచెం ఇంటర్వ్యూ అయి నంబరింగ్ చేయవలసిందిగా అభ్యర్థిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా బయటకు వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. పట్టణాలు ట్రెడిషనల్గా తక్కువ ఓట్లు వేస్తున్నాయి. దయచేసి మీరందరూ కూడా బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము ఇదివరకు కూడా ఈసీని రిక్వెస్ట్ చేశామండి 7 వరకు ఎక్స్టెండ్ చేయమని. కానీ వారు 8 to 6 చేశారు టైం అది. సో 6 లోపల వస్తే కూడా మరి వారందరినీ అలౌ చేస్తాము. 9 అయినా 10 అయినా పోలింగ్ చేస్తాము. కానీ 6 లోపల పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వారందరినీ కూడా అనుమతిస్తామని చెప్తా ఉన్నారు. సో ప్రజలందరితో నా విజ్ఞప్తి, ఓటు వేయాలనుకునే వాళ్ళు 6 లోపల పోలింగ్ స్టేషన్లోకి చేరుకుంటే లైన్లో చివరి నుంచే స్లిప్స్ ఇస్తారు కాబట్టి చివరి వ్యక్తికి కూడా ఎంత లేట్ అయినా ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ నా రిక్వెస్ట్ ఓవరాల్గా ప్రజలు పొద్దుంతా టైం ఉంది కాబట్టి ఇప్పుడే వినియోగించుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పార్టీకి ఓటేస్తామన్న దానికన్నా ఎక్కువ ఓటు వేయడం అన్నది ముఖ్యం. దయచేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఓటు వేయవలసిందిగా, ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాల్సింది నేను కోరుతున్నా. నేను మాట్లాడతానండి, మా ఏజెంట్ గారు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాము. ఇదివరకు కూడా రిటర్న్లో ఇచ్చాము మేము నంబరింగ్, ఎంట్రీ ఎగ్జిట్ ఇవన్నీ రిటర్న్గా ఇచ్చి ఉన్నాము. సో ఆ విషయం మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ.